అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగా సంతోష్ని బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మీరు బాగున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఏంటంటే మీతో కొద్దిగా మాట్లాడి ఒకటి మీకు అంటే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా చిన్న వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాకు తెలిసిన వాళ్ళు గృహప్రవేశం అయింది. అంటే అందరికీ ఇలాగే ఎక్కువ మందికి పిలవలేదు, కరోనా టైం కదా. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ మందికి పిలుచుకునేవారు, కానీ ఇప్పుడైతే అటువంటి చాయిస్ లేదు కదా. ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళనే పిలుస్తూ ఉంటారు. అలాగే మమ్మల్ని కూడా పిలిచారు. అంటే మా మరిదలు, మా పెద్ద మరిది, మా చిన్న మరిది, మమ్మల్ని ఇంకొక ఫ్యామిలీ వీళ్ళందరూ ఇన్వైట్ చేశారన్నమాట. అయితే మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏముంది, మార్నింగ్ వేరే పని మీద వెళ్ళి ఆ తర్వాత వచ్చి గృహప్రవేశం అన్నాక గిఫ్ట్స్ అవి ఉంటాయి కదా, గిఫ్ట్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. వెళ్ళాం, హ్యాపీగా భోజనం చేసేస్తాం. ఇల్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇల్లు చాలా బాగుంది. నేను వీడియో తీసి పెట్టుంటే బాగుండేది కదా, అందరూ కొంచెం చూసి ఉండేవారు కదా అనుకున్నా. అంతా అయిపోయిన తర్వాత కింద మేము భోజనం చేశాక సంతోషి గారు నన్ను ఇంకొక ఆవిడని మా మరిది మా సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళని, సంతోషి గారు మీరు అందరూ పైకి రండి అని చెప్పారు. సరే పైకి వెళ్ళలేము, ఇలా వెళ్ళిపోదాం పదండి, ఇప్పుడు ఎవరు తినేసి ఎవరండి పైకి ఎక్కుతారు బాబు, ఇప్పుడు ఎక్కలేనండి వద్దని నేను ఇంకొక ఆవిడతో చెప్పాను. లేదురే సంతు బాగోదు అన్నారు. ఈరోపు కాంగ్ వచ్చేది అనుకునేసరికి మళ్ళీ ఆవిడ చూసి మళ్ళీ మమ్మల్ని పైకి పిలిచారన్నమాట. సరే ఇలా పిలిచిన తర్వాత బాగోదు కదా వెళ్ళాం. ఎంత సోది ఎందుకు చెప్తున్నానో తెలుసా? కొంచెం టైం పాస్ చేయడానికి, అంతే. కొంచెం లెంత్ పెంచడానికి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే పైకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు, అరటిపళ్ళు అవి పెట్టి అంటే ఇవి సర్దమని చెప్పారు. సరే జాకెట్ మొక్కలు పెడతారేమో అనేసి వాటి మీద మేమే ఆకు చెక్క అరటిపండు ఇవన్నీ పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత వాళ్ళ అంటే శారీస్ అందరికీ జాకెట్ మొక్కలు ఇచ్చేస్తారు, నాకు మాత్రం శారీ ఇచ్చారు ఫ్రెండ్స్. సర్ప్రైజ్ అన్నమాట. అప్పుడు నేను వెంటనే ఇలాగ అయ్యో మీరు ఇలాగ చేస్తారంటే నేను సెల్ తెచ్చిన వీడియో చేసుకుందాను కదండీ, అయ్యో నాకు ఎంత పని అయిపోయింది ఇలాగే అనేసా. శారీ ఇచ్చారు, నాకైతే చాలా హ్యాపీ అయింది. కానీ అంటే ఇంకేం చెప్పలేను ఫ్రెండ్స్, ఎలా షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. హ్యాపీ అయింది. సరే ఇంకా ఆ శారీ ఓపెన్ చేశారు. మన ఆడవాళ్ళకి ఎంత ఎన్ని శారీస్ ఉన్నా, ఎవరైనా ఏదైనా పెట్టినా, ఎవరైనా కొనుక్కున్నా మీకు ఎలా ఉంటుందో నాకే తెలియదు. నాకైతే చూసి ఆతృత, అంటే అమ్మ ఎలా ఉంది చూసేయాలి అని అనుకుంటా. అలాగే ఈ శారీ కూడా నాకు వెంటనే చూసేయాలి అనిపించింది ఫ్రెండ్స్. కానీ ఒకసారి ఎందుకంటే మీతో కలిసి చూద్దాం, చిన్న వీడియో చేసుకుందాం శారీ ఎలా ఉంది ఏంటనేది మీతో కలిసి చూద్దామని అనుకున్నా. అందుకే ఇప్పుడు ఆగలేక అక్కడి నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇప్పుడు ఇంకా వెంటనే వీడియో చేసేద్దాం, ఎలాగో వంట చేసుకోవడం అని చెప్పి వీడియో చేసేస్తారు. ఇప్పుడు మీకు ఆ శారీ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. లక్కీ లక్కీ షాపింగ్ మాల్ ఎలా కనిపిస్తుంది, ఎట్టు నుంచి ఎటు చూసినా తెలుగు కనిపిస్తుంది. తీసేసా, ఇదిగోండి ఇక్కడ పేరు కూడా రాసేసారు, ఇదిగోండి సంతోషి అని చెప్పి. నన్ను చాలా సంతోషి అని అంటారు, నా పేరు సంతోషిని కానీ ఎవరో తక్కువ మంది సంతోషిని అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ అయితే ఇలా ఉంది. నేనైతే నిజంగా ఫ్రెండ్స్ ఓపెన్ చేయలేదు, మీ ముందు తీద్దామని చెప్పి నేను ఓపెన్ చేయలేదు. ఇదిగోండి జస్ట్ శారీని చూపించి ఎలా కానీ ఎందుకు హ్యాపీగా నేను కూడా కనిపించదామని చెప్పి ఇలాగా ఓపెన్ చేస్తున్నా. శారీ ఎలా అంటే ఇదిగోండి ఫోటో, ఫోటో ఉంది కదా సేమ్ ఇలానే వచ్చింది. బాగుంది ఫ్రెండ్స్, డిజైన్ అయితే చాలా బాగుంది. ఓపెన్ చేసేస్తున్నా. ఇదిగోండి పేపర్ కూడా, ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటంటే ఇక్కడ ఇది వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ అంచు, ఈ అంచు గ్రీన్, ఈ గ్రీన్కి తగ్గట్టుగా ఇది ఇచ్చే శారీ బాగుంది. ఇది ఏంటి రా సిల్క్ అంటారు కదా, ఆ రా సిల్క్ అన్నమాట ఇది బ్లౌజ్ పీస్. యాక్చువల్గా నాకు ఇక్కడికి హ్యాండ్స్ ఎక్కువ ఇష్టం, నాకు అలా బాగుంటుంది అని కూడా చాలామంది అంటే నాకు ఇక్కడికి ఇష్టం, ఇక్కడ హ్యాండ్స్ పెట్టి కుట్టుకుంటే బాగుంటుంది. శారీ అయితే సింథటిక్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా శారీ ఇలా ఉంది. కింద బార్డర్ ఇది, ఇగో కింద బార్డర్ అంతా ఇలా ఉంది. శారీ అంతా ఇంతే, ఇంకా ఫైనల్గా ఇది ఇక్కడ నుంచి ఇలాగ పైకి అంచు. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను వేస్ట్ చూపిస్తున్నా. అంటే శారీ అనేది ప్రేమతో వాళ్ళు పెట్టేది, అది ఎలాంటిదైనా సరే హ్యాపీగా ఉంటుంది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ రాసులకు వచ్చింది కదా, ఈ విధంగా ఎలా ఉంది, ఎలా ఉంది ఎవరికి సోది చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. నా హ్యాపీ
షేర్ చేసామని చెప్పి నేను ఇలా చేస్తున్నా. శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడికి చేతులు పెట్టుకున్నా పర్లేదు, ఎక్కడికైనా పెట్టుకున్నా పర్వాలేదు, అది రాసిల్క్ కదా. దీనికి శారీలో పీస్ చిన్న తీసేసి లైట్గా పైపింగ్ సన్నగా పైపింగ్ వేసేసుకుంటే సూపర్ లుక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా శారీ అయితే ఇలా ఉంది. దీని కాస్ట్ దీనికే ఉంది, కాస్ట్ కూడా తీయలేదు వాళ్ళు, ఉంచేసారు దీనికి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చేసరికి 559. శారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఈ శారీ నేను స్టిచ్ చేసుకొని ఇది కట్టుకొని మరో వీడియో చేస్తా. కాబట్టి ఫైనల్గా ఇంకేం చెప్పాలి, శారీ అయితే ఇది, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల 1K రీచ్ అయినందుకు మీ అందరు చేసే సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫస్ట్ టైం రీచ్ అయినందుకు కూడా రమేస్తాను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, దయచేసి మీరు లైక్ చేస్తే ఇంకో కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మా కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరో వీడియోతో మనం కలుసుకున్న అందరూ సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.